నమస్తే అండి, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? సో నేను ఆల్రెడీ చెప్పాను కదా, మేము యుఎస్ఏలో హౌస్ తీసుకున్నామని చెప్పి. సో ఆబ్వియస్లీ ఇంకా హౌస్ తీసుకున్నాక గృహ ప్రవేశం చేస్తాం కదా, దానికోసమని ఇండియా నుంచి ప్యాకేజ్ తెప్పించుకున్నాము. సో అవేంటి అనేది కూడా ఇవాళ మీతో షేర్ చేస్తాను, ఏమేమి తెప్పించుకున్నాము అనేది. సో ఇక్కడ 4 బాక్సెస్ కనిపిస్తున్నాయా మీకు? సో ఇందులో ఉన్నాయి, ఎవరికైనా ఇంట్రెస్టింగ్గా ఉండే స్టఫ్ ఏంటి అంటే శారీస్, అవే కదా. సో మేమైతే ఇండియా నుంచి శారీస్ తెప్పించుకున్నాం. ఇంకా మా చెల్లి వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు కదా మాతో, తను కూడా హౌస్ వార్మింగ్ కోసం వచ్చింది అండ్ నాకు డెలివరీ అయింది కదా. సో తను నా కోసం ఇక్కడే ఉంది. సో మేమిద్దరం కలిపి ఈ కొరియర్ తెప్పించుకున్నాము. సో నేను చూపిస్తాను ఫస్ట్ ఏమేమి తెప్పించుకున్నాం అనేది. సో శారీస్ అంటే అందరికీ చాలా చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. బట్ మాకు ఇక్కడ ఏంటి అంటే ఈ పోర్ట్లాండ్లో ఎప్పుడు వర్షం పడుతూ ఉంటుంది, ఆర్ చాలా చల్లగా ఉంటుంది. శారీస్ కట్టుకొని బయటికి వెళ్ళే పరిస్థితి అయితే ఉండదు, అందుకే పెద్దగా నేను శారీస్ ఎప్పుడు కట్టుకోవడానికి ఇప్పుడు ట్రై చేయట్లేదు. సో ఇప్పుడు నేనైతే ఏమేమి తెప్పించుకున్నాం అనేది చూపిస్తాను. సో ఇది మా చెల్లెలు తెప్పించుకున్న శారీ. ఇప్పుడైతే నేను అన్నీ ఓపెన్ చేసి చూపించలేను ఈ శారీ ఏంటి అండ్ ఆ బ్లౌజ్ ఎలా ఉంటుంది అనేది. గ్రూప్ ప్రవేశం రోజు కట్టుకుంటాం కదా, ఆ రోజు మీకు క్లియర్గా చూపిస్తాను. బట్ పై పైన అలా చూపిస్తాను నేను. సో తను ఈ కలర్ శారీ తెప్పించుకునింది అండ్ దీనికైతే కొంచెం హెవీగానే వేయించుకునేది వర్క్. సో కనిపిస్తుంది కదా, ఇలా వేయించుకునింది. బట్ ఇవన్నీ అయితే మేము మాకు తెలిసిన వాళ్ళ దగ్గర వేయించుకున్నాము. మేము ఏ ఇన్స్టాగ్రామ్ పేజ్లో అయితే మాత్రం మేము తెలుసుకోలేదండి. యాక్చువల్గా ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్లో అయితే నేను ఆర్డర్ చేశాను, చాలా దారుణంగా వచ్చాయి. అసలు మెజర్మెంట్స్ కానీ అవన్నీ చాలా హార్బుల్గా వచ్చాయి, అందుకే నేను ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే నమ్ముకోలేదు. సో మేమైతే మాకు తెలిసిన వాళ్ళ దగ్గర కుట్టించుకున్నాము. సో తనైతే ఈ శారీ తెప్పించుకునింది అండ్ దీనికైతే బ్లౌజ్ ఇలా చేయించుకునింది. సో ఇదైతే నేను తెప్పించుకున్నాను, నాకు ఈ కలర్ చాలా బాగా నచ్చింది. అండ్ దీనికైతే చూస్తున్నారు కదా, ఈ అంచు చాలా పెద్దగా ఉంది. సో ఇది తెప్పించుకున్నాను అండ్ దీనికి వర్క్ అయితే సింపుల్గానే వేయించుకున్నానండి, పెద్ద హెవీగా లేదు. ఎందుకంటే ఈ బ్లౌజ్ అంచు అయితే చాలా బాగుంటుంది, సో ఇది డామినేట్ చేయకుండా ఉండడానికి నేను సింపుల్గా వేయించుకున్నా. బట్ ఈ బ్లౌజ్ మీద అయితే ప్యారెట్స్ వచ్చున్నాయి. సో ఇదంతా క్లియర్గా నేను మళ్ళీ మీకు సపరేట్గా వేరే వీడియోలో చూపిస్తాను, ఆ హౌస్ వార్మింగ్ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడైతే ఇవన్నీ ఓపెన్ చేసి అన్నీ చూపించాలంటే వీడియో కూడా చాలా లెంత్ అయిపోతుంది. సో నేను మీకు తర్వాత చూపిస్తాను. అండ్ ఆ టూ శారీస్, ఒకటి వచ్చి మా చెల్లెలకి, ఒకటి నాకు తెప్పించుకున్నాము. నేను ఇంకొక శారీ కూడా తెప్పించుకున్నాను. ఇది యాక్చువల్గా ఈ కలర్ చాలా బాగుంది, కనిపిస్తుంది అసలు ఇది ఏ కలర్ అని చెప్పాలో అర్థం కావట్లేదు. గోల్డ్ గ్రీన్ అన్నీ కంబైన్డ్ అయితే ఎలా ఉంటుంది కలర్, అలా ఉందన్నమాట. ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా కనిపిస్తుంది షేడింగ్, గోల్డ్ షేడ్ కలర్ ఇది. అండ్ దీనికి జాకెట్ అయితే బ్లౌజ్ అయితే ఇలా స్టిచ్ చేయించుకున్నాను, నాకు ఈ బ్లౌజ్ చాలా బాగా నచ్చింది. సో దీనికి హ్యాండ్స్ ఇలా వస్తుంది. సో ఇంకా ఇన్ డీటెయిల్గా అంటే నేను నెక్స్ట్ బ్లాగ్స్లో చేస్తాను. ఇవన్నీ అయితే మేము మా ఇంటి దగ్గర మాకు తెలిసిన అమ్మాయి దగ్గరే తీసుకున్నాము. అండ్ ఇంక ఇది నార్మల్ శారీ, జస్ట్ ఊరికే ఉంటుంది కదా, ఎప్పుడు అకేషన్స్ వచ్చినప్పుడు కట్టుకోవచ్చు అని తెప్పించుకున్నా. అండ్ దీని బ్లౌజ్ కూడా సింపుల్గానే జస్ట్ నార్మల్ బ్లౌజ్. అండ్ ఈ శారీ అయితే చాలా బాగుంది. యాక్చువల్గా దీని బ్లౌజ్ అయితే ఇక్కడ కనిపించట్లేదు, దీనికి బ్లౌజ్ అయితే మా చెల్లెలు కుట్టించుకొచ్చింది. దాన్ని మొత్తం ఫ్లోరల్ ప్రింట్ వేయించుకునింది. దానికి ఇప్పుడు తను జర్కన్ స్టోన్స్ యూస్ చేసి తను వర్క్ చేసుకుంటుంది. ఆ జాకెట్ నేను మీకు మళ్ళీ చూపిస్తాను, తను అయితే బాగా వర్క్ చేసుకుంటుంది, అది ఎలా వచ్చింది ఏంటి అనేది కూడా చూపిస్తాను. బట్ ఇదైతే చాలా బాగుంది కదా, ఇది ఎంత రిచ్ లుక్ ఉందో చూడండి. మొత్తం గోల్డ్ కలర్లో కింద పైన పింక్ అండ్ గ్రీన్, వన్స్ ఈ శారీ కడితే మాత్రం చాలా బాగుంటుంది. ఇంకొక శారీ, సో ఈ శారీ అండ్ దీనికి వర్క్ బ్లౌజ్ అయితే నార్మల్ బ్లౌజ్ కాకపోతే ఫుల్ హ్యాండ్స్ పెట్టించుకునింది. అండ్ దీనికైతే తను వర్క్ చేసుకోవాలని ఇలా ప్లెయిన్గా కుట్టించుకొచ్చుకునింది, ఏం వర్క్ లేకుండా. ఇది కూడా వర్క్ వేసిన తర్వాత ఎలా ఉంటుందో నేను కట్టుకొని చూపిస్తాను మీకు. సో సిబ్లింగ్స్ అంతా పక్క పక్కన ఉంటే మనకి ఇది ఒక మంచి అవకాశం అన్నమాట, మంచిగా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. సో అబ్బాయిలు పుడితే అదే అండి ప్రాబ్లం, మనం ఏం ఎక్స్చేంజ్ చేసుకోలేము, అమ్మాయిలు అయితే మంచిగా ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉండొచ్చు. సో చూపించండి ఈ శారీకి సంబంధించి, సాష్వాకి అండ్ చిన్నపాపకి కూడా సేమ్ శారీ తీసి వాళ్ళకు కూడా
లంగా జాకెట్ కుట్టించాను, అవి ఎలా ఉన్నాయో చూపిస్తాను, అవి ఇంకొక బాక్స్లో ఉన్నట్టున్నాయి. సో ఇప్పుడు ఇవన్నీ మడిచిపెట్టాను, ఆ వర్క్ మా చెల్లి చేస్తుంది. ఇది మీషోలో తెప్పించుకుని తింటాను. సో దీనికైతే శారీ కాదు, మెయిన్ బ్లౌజ్ అన్నమాట. ఎంత బాగుందో చూడండి, అసలు వెనకాల వచ్చి జిప్ ప్యాటర్న్ వచ్చింది. సో మొత్తం ఫ్లోరల్ ప్రింట్ చాలా బాగుంది కదా. ఈ శారీకి హైలైట్ ఇది, అండ్ దీనికి బెల్ట్ కూడా ఉంది. అండ్ బెల్ట్ అయితే ఎక్కడో, సో పార్సల్ కదా, ఎక్కడంటే అక్కడ ఉన్నాయి. బెల్ట్ వచ్చినప్పుడు చూపిస్తాను దీన్ని. శారీసే కాదు, ఇంకా రెగ్యులర్ వేర్కి టాప్స్ ఉంటాయి కదా, అవి కూడా తెప్పించుకున్నాను. సో జస్ట్ వన్ బై వన్ అలా అలా చూపించేస్తాను, ఎందుకంటే వీడియో చాలా పెద్దదైపోతుంది. ఈ టాప్ కనిపిస్తుంది కదా, ఇంకొకటి వచ్చి ఈ బ్లూ కలర్ టాప్. నేనైతే చాలా టాప్స్ ఆర్డర్ చేసుకున్నాను, అన్నీ కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లోనే. సో ఈ టాప్ ఎందుకు ఆర్డర్ చేసానంటే, ఈ కేవలం ఈ చున్నీ కోసమే. నాకు ఈ ఫ్లోరల్ చున్నీ బాగా నచ్చింది. సో ఈ టాప్ వేసుకొని వేసుకుంటే బాగుంటుంది. బట్ ఇవన్నీ వేసుకోవాలంటే నేను ఇంకొంచెం వెయిట్ తగ్గాలండి. మొన్ననే కదా డెలివరీ అయింది, ఇంకా బాడీ స్వెల్లింగ్ అయితే అలానే ఉంది, అది తగ్గడానికి ఇంకొంచెం టైం పట్టేలా ఉంది. సో ఇది వచ్చి ఇంకొక టాప్ అనిపిస్తుంది కదా, దీని మీద అంతా ఫ్లోరల్ ప్రింట్స్ ఉన్నాయి. సో నాకు ఈ టాప్స్ అయితే చాలా బాగా నచ్చాయి, అండ్ క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి. అండ్ ఇది ఇంకొక టాప్ చూస్తున్నారు కదా, నేను తెప్పించుకున్నవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్, ఒక్కటి కూడా సేమ్ కలర్ తెప్పించుకోలేదు. ఇది ఇంకొక కలర్. సో ఇంకొక టాప్, మీకు నచ్చినాయా ఈ టాప్స్ అన్నీ? సో ఏ టాప్ బాగుందనేది కూడా కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అందులో ఇన్ని అందులో కొన్ని టాప్స్ అయితే నేను మీషోలో ఆర్డర్ చేశాను, అండ్ క్వాలిటీ అయితే చాలా చాలా బాగున్నాయి. ఆ మీషోలో నేను ఏవైతే ఆర్డర్ చేశానో వాటి లింక్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అండ్ ఈ టాప్ అయితే బయట తీసుకునింది. మోస్ట్లీ అన్ని టాప్స్ బయట తీసుకునేవే అండి, ఏవో కొన్ని మాత్రం మీషోలో ఆర్డర్ చేశాము. సో ఇవన్నీ అయితే మా అక్క తీసుకొని వచ్చిందనమాట, పాపం తనకు కూడా డెలివరీ అయ్యింది. సో ఇంకా నాకైతే కావాలి కదా, ఇంకా కంపల్సరీగా తెచ్చుకోవాల్సిన టైం వచ్చింది, అందుకే తను అన్నీ తిరిగి ఇవన్నీ తెచ్చింది. సో ఇది తెచ్చుకున్నాము, బాగుంది కదా. అండ్ దీనికి ఏంటంటే ఇక్కడ పాకెట్స్ వస్తున్నాయి, నాకైతే ఇది బాగా నచ్చింది. సో ఇలాంటివే మా చెల్లెలు కూడా తీసుకునేది, తను వచ్చి బ్లూ కలర్ తీసుకుంది. అండ్ చాలా బాగున్నాయి ఈ రెండు టాప్స్ అయితే. అండ్ ఇవైతే మేము మీషోలో తీసుకున్నాము. సో దీని లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అండ్ మీషో ఏంటి అని అంటే, మనం సెర్చ్ చేసి బాగా వెతికి వెతికి తీసుకుంటే అందులో కూడా క్వాలిటీ చాలా బాగున్నాయండి, నాకైతే బాగా నచ్చాయి. అండ్ ప్రైజెస్ కూడా చాలా చాలా రీజనబుల్. సో ఇద్దరం డిఫరెంట్ కలర్స్లో సేమ్ ప్యాటర్న్ తీసుకున్నాము. అండ్ ఇంకొకటి వచ్చి ఈ టాప్, ఇది వచ్చి వైట్ అండ్ దీని మీద మొత్తం ఫ్లోరల్లో ఉంది. సో ఇలా ఉందన్నమాట. అండ్ దీనికైతే బెల్ట్ కూడా వచ్చింది, ఇలా బాగుంది కదా, నాకైతే చాలా బాగా నచ్చాయి. సో ఇంకొకటి వచ్చి ఈ టాప్, ఇది వచ్చి మా చెల్లెలు తీసుకునింది. నేనైతే మీకు ఫాస్ట్గా చూపిస్తున్నాను, ఎందుకంటే ఇంకా 2 బాక్సెస్ ఉన్నాయి. సో అవన్నీ కూడా చూపించాలి అంటే టైం చాలా తీసుకుంటుంది. సో ఈ టాప్ తీసుకున్నాను. ఈ టాప్ తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఈ దుప్పట్టా. సో ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది కదా, ఇలా, అందుకని ఇది దేని మీదకైనా యూజ్ అవుద్ది కదా. సో మల్టీ కలర్ ఉంది, అందుకనే ఈ దుప్పట్టా తీసుకున్నాను, అందుకే మెయిన్ రీజన్ ఈ టాప్ తీసుకోవడానికి. సో 8 ఇయర్స్ అబ్రాడ్లో ఉన్నాము, ఒక్కసారి కూడా నేను కొరియర్ అయితే తెప్పించుకోలేదు. ఎందుకంటే ఎవ్రీ టైం మేము ఇండియాకి వెళ్తూనే ఉన్నాము, వచ్చిన ప్రతిసారి మేము కావాల్సిన బట్టలు అవన్నీ తెప్పించుకునేస్తున్నాను. ఇండియా నుంచి కొరియర్ తెప్పించుకునేంత అవసరం అయితే నాకు ఎప్పుడూ పడలేదు. సో ఈసారి కంపల్సరిగా తెప్పించుకోవాల్సి వచ్చింది, ఎందుకంటే డెలివరీ టైం, హౌస్ వార్మింగ్ అన్నీ దగ్గర దగ్గరే ఉండేసరికి. సో ఇండియాకి ఎవరు వెళ్ళలేదు తెప్పించుకోవడానికి, అక్కడి నుంచి ఇక్కడికి మేము వెళ్ళలేకపోతున్నాం, అమ్మ వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి రాలేకపోతున్నారు. సో వీసా అపాయింట్మెంట్స్ ఏవి దొరకట్లేదు. సో ఇంకా తప్పనిసరిగా కొరియర్ తెప్పించుకోవాలి కాబట్టి ఇంకా తెప్పించుకున్నాము. సో నెక్స్ట్ ఈ శారీ, ఈ శారీ అయితే డిపెండ్ మీషోలో తీసుకున్నావు కదా. ఇంకొకటి వచ్చి ఈ డ్రెస్, ఇది కూడా చాలా చాలా బాగుంటుందండి. అండ్ దీనికి కూడా మెయిన్ లుక్ ఏంటి అంటే దుప్పట్టా కదా, బాగున్నాయి కదా డ్రెస్సెస్ అన్నీ. ఇదైతే మీషోలో తీసుకున్నాము. నేను లింక్స్ అన్ని వెతికి వెతికి మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, ఎందుకంటే మీషోలో మేము చాలా చాలానే ఆర్డర్ చేసాము హౌస్ హోల్డ్కి సంబంధించినవి అన్నింటిలో.
సో కింద కూర్చోలేకపోతున్నానండి, కాలు కొంచెం నొప్పి ఉంది. యాక్చువల్గా ఈ వీడియో నేను కొత్త ఇంట్లో చేస్తున్నాను, ఇక్కడ ఏం లేవు కూర్చునేదానికి. సో అందుకని నా వల్ల కావట్లా కింద కూర్చోవడం. సో ఇది తీసుకున్నాను. ఇంకా ఆబ్వియస్లీ డ్రెస్సులు కొన్నాక కొన్ని మ్యాచింగ్ లెగిన్స్ కావాలి కదా వాటికి, ఇంకా అవి తెప్పించుకున్నా. అండ్ ఈ డ్రెస్ అయితే మాత్రం ఎవరికైనా నచ్చితే కంపల్సరిగా ఆర్డర్ చేసుకోండి. ఇది మా చెల్లెలు తెప్పించుకునింది, చాలా బాగుంది. ఫుల్ లాంగ్ టాప్ అన్నమాట ఇది. కింద చూడండి ప్యాటర్న్ కూడా చాలా బాగుంది అండ్ చాలా స్మూత్గా ఉంది. ఇది సిల్క్ బట్ చాలా బాగుంది. ఈ లింక్ కూడా నేను తన ఏవే ఆర్డర్ చేసిందో తన దగ్గర నుంచి కూడా లింక్స్ తీసుకొని డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, ఒకసారి చెక్ చేయండి ఈ లింక్స్ అన్నీ. అండ్ చాలా చాలా బాగున్నాయి, మీకు నచ్చితే తీసుకోవచ్చు. అండ్ ఈ డ్రెస్ ఇది వచ్చి లాంగ్ ఫ్రాక్ కనిపిస్తుంది కదా, సో ఇది లాంగ్ ఫ్రాక్ అన్నమాట. సో ఇది ఒకటి తెప్పించుకున్నాము. ఇంకోటి వచ్చి ఈ డ్రెస్ కింద ఇలా ప్రింటెడ్ వచ్చింది. అండ్ ఈ డ్రెస్కి మెయిన్ లుక్ వచ్చి దాని మీదకి ఈ కోట్, బాగుంది కదా. నాకు ఈ కలర్ అంటే చాలా ఇష్టం, సో అందుకే అది ఆర్డర్ చేశాను. సో ఇంకొక బాక్స్ చూపిస్తాను మీకు. సో ముందు చూపించాను కదా ఈ శారీ తీసుకున్నా అని చెప్పి, సేమ్ శారీతో పిల్లలకి కూడా కుట్టించాను, చూపిస్తాను. ఇదైతే చిట్టి పాపకి అంత చిన్నగా ఉందో కదా. సో దాని బ్లౌజ్ అయితే ఇలా కుట్టించాను. సో ఇవన్నీ మా అక్కే కుట్టించిందండి, మేమైతే పాపం ఏం చెప్పలేదు, అన్నీ తనే తిరిగి కుట్టించింది. అది ఒకరికి కాదు, నాకు మా చెల్లికి, నా ఇద్దరు పాపలకి అండ్ మా చెల్లి పాపకు టోటల్ 5 మెంబర్స్కి తను తిరిగి కుట్టించిందంటే చాలా గ్రేట్. అసలు అది మామూలు విషయం కాదు, ఒక్క పావడ జాకెట్ కుట్టించుకోవాలంటేనే చాలా టైం పడుతుంది. సో నేను చెప్పాను కదా ఇన్స్టాగ్రామ్లో ఆర్డర్ చేశానని చెప్పి, అదిగో అవి ఇవే అండి. అసలు ఏవైతే మెజర్మెంట్స్ ఇచ్చామో అది తప్ప నలుగురు పిల్లలకి ఇచ్చాము, అసలు ఒక్కరికంటే ఒక్కరికి కూడా సెట్ కాలేదు. నాకు ఈ పావడ బాగా నచ్చి కాటన్ పట్టు పావడ ఇది. సో దీనికి జాకెట్ చూడండి ఎలా కుట్టారు, అసలు ఇంత పెద్దది, పావడేమో ఇంత చిన్నగా ఉంది. ఇది వేస్తే ఏమో జాకెట్టే బ్లౌజే తన కింద దాకా మోకాళ్ళ దగ్గర దాకా వచ్చేసింది, అంత హారబుల్గా కుట్టారు. మళ్ళీ వాళ్ళని రెస్పాండ్ అయితే మాత్రం వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు మెసేజ్ చేస్తే. ఆ ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ వేస్తే, దయచేసి మీరు ఎవ్వరూ వాళ్ళ దగ్గర కుట్టించుకోకండి, ఎందుకంటే నేను సప్లై అయ్యా కాబట్టి చెప్తున్నా. యా అది ఇది వచ్చి ఒక చిన్న లాంగ్ ఫ్రాక్ చిన్న పాపకి. అండ్ ఇంకొకటి వచ్చి ఇది, ఇదైతే సాష్టాక్ తీసుకున్నాను. ఇది కూడా కొంచెం పింక్, సారీ పింక్ అది గ్రీన్ ప్యారెట్ గ్రీన్ కలర్లో ఉంటుంది, డబుల్ కలర్. అండ్ దీనికి బ్లౌజ్ అయితే ఈ కలర్లో తీసుకున్నాము. దీని మీద అంతా యానిమల్స్తో ఉంటుంది, సో కొత్తగా ఉంటుంది కదా అని చెప్పి అక్క తీసుకునిందంట. అండ్ వేస్తే కూడా బాగానే ఉంది అని అనిపించింది. సో మళ్ళీ తనకి ఎప్పుడన్నా ఏదన్నా అకేషన్లో వేసినప్పుడు చూపిస్తాను ఎలా ఉంటుంది ఏంటి అనేసి. ఇది ఇంకొకటి చిన్న పాపకి, బాగుంది కదా, ఇది బాగుంది. ఇది ఇంకొకటి చిన్న పాపకి కుట్టించాము. సో దీని బ్లౌజ్ అయితే ఇలా ఉంది, బాగున్నాయి కదా. సో తనకే కుట్టించామండి, ఎందుకంటే అకేషన్స్ వస్తూ ఉంటాయి కదా అన్నప్రాసన అని ఇంకా చాలా, సో అందుకని తీసుకున్నాము. ఇది వచ్చి మా ప్రదీతకి తీసుకునింది హౌస్ వార్మింగ్కి. అది ఎప్పుడు సూట్ అయితే అప్పుడు, ఎందుకంటే ఇది కొంచెం పెద్దగా ఉంది. జాకెట్ ఏమో కరెక్ట్గా ఉంది, పావడ మాత్రం కొంచెం పెద్దగా ఉంది. సో ఇదైతే మేము సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో తీసుకున్నాము, రెడీమేడ్ అనమాట. కానీ చాలా చక్కగా ఉంది చూడండి, ముందర సింపుల్గా వచ్చింది ఒక నెక్ డిజైన్, ఏదో నెక్లెస్ వేసుకున్నలా ఉంది. అండ్ ఈ పావడకి ఇంకొక హైలైట్ ఏంటి అంటే వాళ్ళు ఓనీ ఇచ్చారు అటాచ్డ్. సో మా ప్రతి హౌస్ వార్మింగ్ రోజు దీంతో ఎన్ని కష్టాలు పడుతుందో వీడియో షూట్ చేయాలి, చేస్తా, చేసి మీ అందరికీ చూపిస్తాను. ఇది సాష్టాక్ తీసుకున్నాను, టిక్కత్ టైప్. సో ముందర వచ్చి ఇలా ఉంటుంది, ఇది కూడా రెడీమేడ్ అండి, సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో తీసుకున్నాము ఇది. సో ఈ కలర్ బాగుంది కదా. అండ్ దీనికి చిన్న దుప్పట్ట, యాక్చువల్గా పిల్లల షాపింగే కష్టమైపోతుంది, ఎందుకంటే వాళ్ళు ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్ తెలియదు, ఏమి ఇవ్వాలో తెలియదు. వాళ్ళు సాష వాళ్ళు ఏమో ఇక్కడ ఉంటారు, అక్కడ వీళ్ళ మెజర్మెంట్స్ చెప్పాలి అని అంటే చాలా కష్టంగా ఉంది. సో పిల్లలు వేయండి చాలా చాలా కష్టంగా ఉంది ఇవ్వడానికి అసలు. అండ్ ఇదైతే ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను,
ఇది ఆ ఇన్స్టాగ్రామ్ పేజ్ లో చూసినప్పుడైతే నాకు ఒక కలర్ కనిపించింది. తీరా ఇంటికి వచ్చేసరికి కొంచెం ఎత్తి కొట్టినట్టు అనిపిస్తుంది కలర్ అయితే. బట్ ఇంక కొన్నాం కదా ఇన్స్టాలో అయితే ఇదే తలనొప్పి, రిటర్న్స్ ఇవ్వలేము. సో ఇదైతే బాగానే, బట్ వేస్తే అయితే బాగానే అనిపించింది. బట్ ఓకే ఉంటుంది కదా అని చెప్పి ఇంక తీసుకున్నాం. అండ్ దీనికైతే చిన్న పైట లాగా వాళ్ళే డిజైన్ చేస్తారు. ఇది కూడా చిన్న పాపం. ఇదైతే ఇంక ఇప్పుడు సరిపోతుంది, ఇంకా కరెక్ట్గా ఉంది. 6th మంత్ 3rd మంత్ 6th మంత్కి అయితే ఇది కరెక్ట్గా సరిపోతుంది. బట్ జాకెట్ మాత్రం కొంచెం పెద్దగా ఉంది. బట్ ఓకే ఇంకొక చిన్న పావడ, ఇది వచ్చి ప్రీలోడ్ అనమాట. ఎందుకంటున్నానంటే ఇది ప్రదీది. ఎంత బాగుందో చూడండి. ఈ కిట్స్ ఏంటి అంటే ఓన్లీ 1 or 2 times వేస్తాము, ఆ తర్వాత మళ్ళీ వెయ్యినే వేయము. కానీ వాళ్ళవే ఎక్స్పెన్సివ్ అనమాట, అంతంత పెట్టి కొంటాము. జస్ట్ 1 time యూజ్ అంతే. సో మా ఇంట్లో అందరూ ఆడపిల్లలే కాబట్టి ఇలా ఇలా ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. ఒక ఫైనల్గా ఇది చెప్పాయి కదా, నేను ఒక శారీ తీసుకొని మ్యాచింగ్ కుట్టించానని చెప్పి చిన్న పాప చూపించాను. ఇది వచ్చి సాష్టాది సేమ్. అండ్ దీనికి బ్లౌజ్ అయితే ఇలా ఉంది. సో ఈ బ్లౌజ్ అయితే చాలా బాగుంది అండ్ ఫుల్ గ్లిటరీ గ్లిటరీగా ఉంది. బట్ వేస్తే బాగుంటుంది. సో ఇవైతే మేము తెప్పించుకున్న డ్రెస్సెస్ ఇండియా నుంచి. సో అండ్ ఇంకొకటి మిగిలిపోయింది ఇక్కడ. ఇది వచ్చి శారీ తీసి కుట్టించామన్నమాట ప్రదీకి అండ్ చిన్న పాపకి. సో మా పాపది కూడా చూపించాను కదా చిన్న పాపకి. ఇదైతే ప్రదీక్ కుట్టించాము సేమ్ లంగా. బట్ బ్లౌజ్ అయితే రెడీమేడ్గా దొరికింది. యాక్చువల్గా దీనికైతే తన బ్లౌజ్ ఉండింది. హెవీ వర్క్ అయ్యేసరికి అది ఏం జరిగిందో నాకైతే కరెక్ట్గా తెలియదు. హెవీ వర్క్ అయిపోయేసరికి దాన్ని కుట్టలేదు. సో అందుకని ఈ బ్లౌజ్ని రెడీమేడ్గా తీసుకున్నారు. అలానే దొరికింది అనమాట. చాలా చాలా బాగుంది అసలు. సో ఇవి మేము తెప్పించుకున్న బట్టలు హౌస్ వార్మింగ్కి ఇండియా నుంచి. సో ఇంకా ఆబ్వియస్లీ జ్యువెల్స్ కూడా తెప్పించుకుంటాం కదా, అవి కూడా నేను ఇన్ డీటెయిల్గా అయితే ఇప్పుడు చూపించలేను. బట్ మీకు ఊరికే అలా ఒకసారి చూపిస్తాను. సో ఇప్పుడు మీకు జ్యువెల్స్ అయితే నేను అన్నీ ఓపెన్ చేసి చూపించలేను. సో చాలా బాక్సెస్ ఉన్నాయండి. ఇప్పుడు కానీ ఓపెన్ చేసి చూపిస్తే ఇవన్నీ చాలా లెంత్ అయిపోతుంది. సో ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ ఓపెన్ చేస్తూ కూర్చుంటే చాలా టైం అవుతుంది. బట్ ఓన్లీ 1 or 2 చూపిస్తాను ఎలా ఉన్నాయి ఏంటి అనేసి. అంటే మెయిన్గా ఉంటాయి కదా అలాంటివి చూపిస్తాను. ఈ బాక్స్ నిండా జ్యువెల్సే. అంటే ఇవన్నీ నాకు ఒక్కదానికే కాదు, ఉన్నారు కదా అంతా అమ్మాయిలే కదా, అందరికీ కలిపి తెప్పించుకున్నాము. సో ఇదైతే చాలా బాగుంది. అండ్ రియల్ ఇవన్నీ ఇమిటేషన్ జ్యువెలరీ అండి, ఏది గోల్డ్ కాదు. గోల్డ్ అయితే అలవ్ లేదు కదా. సో ఇది వచ్చి లక్ష్మీదేవి హారము, మీకు కనిపిస్తుంది కదా బాగానే. సో చాలా బాగుంది అసలు. డాలర్ కూడా చాలా పెద్దగా ఉంది. అండ్ మేబీ శారీ మీదకి వేసుకుంటే ఇంకా క్లియర్గా కనిపిస్తుంది. ఈ యెల్లో డ్రెస్ కదా, యెల్లో యెల్లో మిక్స్ అయిపోయింది. దీనికి వచ్చి ఇయర్ రింగ్స్ పెద్దగా ఉన్నాయి. బాగున్నాయి కదా ఇయర్ రింగ్స్. సో ఇలా ఇంకొకటి చూపిస్తాను. అండ్ నాకు మోస్ట్లీ ఇవన్నీ అయితే నేను ఓపెన్ చేయలేను, చాలా టైం అవుతుంది. ఖచ్చితంగా ఇవి నేను సూన్ వెంటనే ఒక 2 or 3 days తర్వాత ఇంకొక వీడియో చేసి పెడతాను. అండ్ ఇంకొక హారం తెప్పిస్తున్నాము, దశావతారం మోడల్. సో అన్ని అవతారాలు ఉన్నాయి ఇందులో. సో ఇది ఒక్కటి వేసుకుంటే చాలా అనుకుంటా, నెక్ అయితే ఇంకా ఫుల్ అయిపోతుంది. చూడండి ఎలా ఉందా, బాగుంది కదా. అండ్ దీనికి ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగున్నాయి. సో ఇది రియల్ గోల్డ్ కన్నా ఇవే గోల్డ్ లాగా అనిపిస్తాయి. అసలు ఇప్పుడైతే ఏది గోల్డ్ ఏది రోల్డ్ గోల్డ్ అనేది అయితే అస్సలు తెలియట్లేదండి. బ్లాక్ బీట్ చైన్ తెప్పించుకున్నాము. సో ఇది ఇది కూడా సూపర్ ఉంది, కనిపిస్తుందా అసలు రియల్ గోల్డ్ లాగే అనిపిస్తుంది. మేబీ ఇప్పుడు నేను వేసుకున్న ఈ డ్రెస్ మీద అయితే ఇది తెలియట్లేదు. సో నార్మల్ శారీస్ మీద కానీ కుర్తీస్ మీద కానీ అలా వేసుకుంటే ఇవి బాగుంటాయండి. చాలా బాగున్నాయి ఇవన్నీ. ఇవైతే మాత్రం మేము అన్ని ఇన్స్టాగ్రామ్ పేజ్లో తెప్పించుకున్నాము. ఆ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఏంటి, సుజాత గోల్డ్ జ్యువెల్స్, దాంట్లో తెప్పించుకున్నాం ఇది. సో వాళ్ళ దగ్గర అయితే చాలా చాలా బాగున్నాయి. క్వాలిటీ అయితే నాకైతే బాగా నచ్చింది. అండ్ ఇందులో కూడా జ్యువెల్సే ఉన్నాయి కాబట్టి ఇవన్నీ నేను మళ్ళీ చూపిస్తాను. ఇప్పుడైతే ఇంకా వీడియో ఇప్పుడైతే చాలా లెంత్ అయిపోయింది. అండ్ వీడియో ఎడిట్ చేసేటప్పుడు ఇంకా ఇందులో నుంచి ఏం ఎడిట్ చేయాలని మళ్ళీ ఆలోచించుకోవాల్సి వస్తుంది. ఇంతకుముందు నేను ఒక శారీ చూపించా కదా తను మీషోలో తీసుకునింది అని చెప్పి, బ్లౌజ్ చాలా బాగుంది, దానికి ఇచ్చిన బెల్ట్ ఇది. ఆ శారీ అయితే అందులో ఎక్కడో ఉంది.
సో నేను నెక్స్ట్ టైం కట్టుకున్నప్పుడు చూపిస్తాం. బట్ దాని బెల్ట్ అయితే ఇలా ఇచ్చారు అండ్ వాళ్ళు దానికి అయితే మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చారు అనుకుంటా, నాకు ఎగ్జాక్ట్ గా గుర్తులేదు. అండ్ నేను ఈ బెల్ట్ తెప్పించుకున్నాను, ఇవి కిడ్స్ బెల్ట్స్ సాస్తాక్ ఉంటుందని తెప్పించుకున్నాను. నేను ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ లో గోల్డ్ కూడా ఆర్డర్ చేశాను కిడ్స్ బెల్ట్స్, బట్ అవి టయానికి మాకు కొరియర్ చేసే టైంకి అందలేదు, అవి ఎక్కడో పార్సల్ అయితే మిస్ అయిపోయాయి. ఇప్పుడు వరకు కూడా మాకు అవి రీచ్ అవ్వలేదు అవి ఎక్కడున్నాయో. సో వాళ్ళతో అయితే ప్రస్తుతానికి కాంటాక్ట్ అవుతున్నాం కానీ బట్ నో యూస్. అండ్ ఇది వచ్చి ఏంటి, సో ఇవి వచ్చి బ్యాంగిల్స్ తెప్పించుకున్నాను, కనిపిస్తుంది కదా చాలా బాగున్నాయి. అండ్ ఇవైతే నేను మీషోలో ఆర్డర్ చేశాను, క్వాలిటీ అయితే చాలా చాలా బాగున్నాయి. అండ్ ఇవి వచ్చి వెల్వెట్ బ్యాంగిల్స్ అన్నమాట, అన్ని కలర్స్ ఉన్నాయి, సో చాలా బాగున్నాయండి. వీటి లింక్స్ కావాలంటే కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ ఇస్తాను. సో అవి నేను ఆర్డర్ చేసుకున్నవి. అండ్ ఇంకా అక్క బ్యాంగిల్స్ కూడా ఇచ్చి పంపించింది మాకు, సో ఇలా ఉన్నాయి. సో ఈ బ్యాంగిల్స్ అన్ని ఇచ్చి పంపించింది నాకు, నా ఒక్కదానికే కాదు నాకు మా చెల్లికి ఇద్దరికి అనమాట. ఇవి అన్ని కలర్స్ ఉన్నాయి, సో 4 ఉన్నాయి. ఒక చేతికి ఎలానో వాచ్ పెట్టుకుంటాను కదా, సో ఇంకొక చేతికి సరిపోతాయి ఒక 2. చాలా బాగున్నాయి. సో ఇవన్నీ అయితే తను బయట షాప్లో వెళ్ళి తీసుకొని వచ్చింది ఈ బ్యాంగిల్స్ అన్ని. సో ఇవి మేము ఇండియా నుంచి తెప్పించుకున్న జ్యువెల్స్ అండ్ క్లాత్స్ అనమాట. సో మెయిన్ ఐటమ్స్ ఉంటాయి కదా డెకరేషన్ యూస్ కోసం, అవి కూడా తెప్పించుకున్నాము. ఇంకా అవన్నీ అయితే మోస్ట్లీ అందరికీ తెలిసిందే ఏముంటాయి అనేసి, ఆబ్వియస్లీ ముందుగా గుర్తు చేద్దాం ఉంటుంది మనకు ఈ గార్లాండ్స్. సో ఈ మ్యారీగోల్డ్ గార్లాండ్స్ ఇవి వచ్చి, సో దాల్బంద్రంకి ఉంటాయని చెప్పి ఇవి తీసుకున్నాను. సో ఇలా వచ్చింది. సో ఇవి దాల్బంద్రంకి కానీ అండ్ బ్యాక్డ్రాప్ ఎక్కడన్నా వేసినప్పుడు యూజ్ అవుతాయని చెప్పి తెప్పించుకున్నాను. బట్ నాకైతే చాలా చాలా తక్కువ టైం ఉందండి, చిన్న పాప, సో చాలా తక్కువ టైం ఉంది అండ్ ఇంట్లో అయితే ఫుల్ వర్క్ ఉంటుంది, సో సరిపోతుంది. బట్ ఇవన్నీ ఎప్పుడు డెకరేషన్ చేస్తామనేది కూడా నాకు ఐడియా లేదు అండ్ ఎలా చేస్తామనేది కూడా తెలియదు, బట్ చేయాలి కదా. ఇంకా మళ్ళీ మళ్ళీ ఈ అకేషన్ రాదు మనకు. అండ్ ఈ గార్లాండ్స్ అయితే కొన్నవి కాదు, మా చెల్లెలే తయారు చేసింది వీటిని. సో ఒరిజినల్ గార్లాండ్స్ లాగే ఉన్నాయి కదా, మనమే చేసుకోవచ్చు ఆబ్వియస్లీ, ఇవన్నీ టైం ఉంటే చక్కగా ఇవన్నీ చేసుకోవచ్చు. బట్ ఇవన్నీ కూర్చొని పిల్లలకు చేయాలంటే కుదరట్లేదు, అందుకే ఇవన్నీ కొనుక్కోవాల్సి వస్తుంది. కూర్చొని చేసుకుంటే చాలా పనులు చేసుకోవచ్చు అండి, బట్ అవేమీ కుదరట్లేదు. సో ఇంకా ఇవన్నీ గార్లాండ్సే, ఇంకా అన్నిటికి యూజ్ అవుతాయని చెప్పి తెప్పించుకున్నాను. అండ్ ఇవి వచ్చి మ్యాప్ అండి, 2 కలర్స్ తెప్పించుకున్నాం, ఒకటి వచ్చి ఆటమ్ అండ్ గ్రీన్ కలర్. ఇవైతే స్టెప్స్కి రోల్ చేయొచ్చు అన్న థాట్తో తెప్పించుకున్నాను, సో ఎంత మాత్రం వర్క్ అవుతాయి అనేది తెలియదు. అసలు డెకరేషన్ కూడా ఏం పెద్దగా ఐడియా లేదు నాకు, జస్ట్ నార్మల్గా చేసేద్దామని అనుకున్నాం ఎందుకు. సో ఇంకా ఈ కలర్లో తెప్పించుకున్నాం, వీటికైతే గంటలు ఉన్నాయి కింద బెల్స్ ఉన్నాయి. సో ఇవి నేను తెప్పించుకున్నవి హౌస్ వార్మింగ్ కోసం అయితే. అండ్ ఇందులో అయితే యా ఇవి కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి ఈ మాలలు. ఇవైతే అక్క ఎక్కడో షాప్ దగ్గర తీసుకునింది, సో మాకు ఇంటి దగ్గర గోవిందరాజు స్వామి టెంపుల్ అని ఉంది, అన్నీ అక్కడే దొరుకుతాయి అన్నమాట. సో ఇవన్నీ తను అక్కడ తీసుకునింది. సో ఈ బాక్స్లో అయితే ఇవే ఉన్నాయి, జస్ట్ డెకరేషన్ ఐటమ్స్, ఓన్లీ మ్యారీగోల్డ్ లీవ్స్ మాత్రమే ఉన్నాయి. అండ్ ఫైనల్లీ ఈ బాక్స్ ఏంటి అని అంటే, ఇది కొంచెం వెయిట్ ఉంది. ఇవన్నీ అంటే హౌస్ వార్మింగ్ రోజు సత్యనారాయణ స్వామి పూజ కూడా చేయించుకోవాలి అని అనుకుంటున్నాను, ఓన్లీ దానికి రిలేటెడ్ స్టఫ్ మాత్రమే తెప్పించుకున్నాను. అండ్ ఇది ఒక డెకరేషన్ ఐటమ్, ఇది కూడా ఇండియా నుంచి తెప్పించుకున్నా, ఇదైతే చాలా బాగుంది. బాగున్నాయి కదా ఈ చిలకలు. సో ఇవన్నీ కరెక్ట్ ప్లేస్ చూసి హ్యాంగ్ చేయాలా, అప్పుడే ఇంటికి అందం వస్తుంది, ఎక్కడంటే అక్కడ హ్యాంగ్ చేసినా రాదు. సో ఇవైతే 2 తెప్పించుకున్నాను, చూద్దాం ఎక్కడ హ్యాంగ్ చేస్తే బాగుంటుంది అనేసి. వన్స్ అంతా డెకరేషన్ చేసిన తర్వాత కూడా మీకు చూపిస్తాను ఎలా చేసామన్నది. ఇంకొకటి వచ్చి మెయిన్ ఇది, మామూలుగా మనకి సిల్వర్ ఐటమ్స్ అవేమి తెప్పించుకోలేకపోతున్నాం కదా, నేను ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ వాటర్ చేసుకున్నాను. సో ఇదంతా ఒక్కటే సెట్ లాగా ఇచ్చారు, దీనికి చిన్న పీటలు ఇచ్చారు 2. మేబీ మనం ఏమన్నా దేవుళ్ళు కానీ దీపాలు కానీ ఏదో ఒకటి పెట్టుకోవచ్చు, చాలా బాగున్నాయి ఈ 2.
నెక్స్ట్ వచ్చి ఈ రెండు దీపాలు ఇచ్చారు, లోటస్ షేప్లో ఉన్నాయి. సేమ్ సిల్వర్ లాగే ఉన్నాయి కదా, ఇవి జర్మన్ సిల్వర్ అంట. సో అలానే ఉన్నాయి, చాలా బాగున్నాయండి ఇవి. సో ఇలాంటివి వచ్చి 2 ఇచ్చారు లోటస్ షేప్లో, చిన్న గంట ఇచ్చారు, ఇంకా చిన్న దీపాలు అండ్ తీర్థం పోసుకుంటాం కదా ఆ బౌల్ ఇచ్చారు. అండ్ ఇందులో చిన్న బౌల్స్ 4 ఇచ్చారు. అండ్ చిన్న కలుసం ఇచ్చారు. అండ్ ఇందులో వచ్చి దీన్ని ఏమంటారు అయితే నాకు తెలియదండి, ఇది ఏదో మాల్ లాగా ఉంది, బట్ దీనికి ఏమైనా స్పెసిఫిక్ నేమ్ ఉందేమో నాకైతే తెలియదు దీన్ని ఏమంటారు అనేది. అండ్ ఇంకా ఏమున్నాయంటే 2 ప్లేట్స్ ఉన్నాయి. ఈ ప్లేట్స్కి తగ్గట్టు ఇందులో చిన్న విగ్రహాలు ఉన్నాయి. అవి ఏంటంటే ఒకటి వచ్చి ఒకటి లక్ష్మీదేవి, ఇంకొకటి వినాయక స్వామి. ఈ 2 విగ్రహాలు ఇచ్చారు, మేబీ ఈ ప్లేట్స్లో పెట్టుకుంటారేమో తెలియదు, ఎలా అరేంజ్ చేసుకోవాలనేది మళ్ళీ చూస్తాను. సో ఇలా ఉన్నాయి. అండ్ వీటన్నిటికీ ఇది అగరబత్తులు పెట్టుకునేది. సో ఇది ప్లేట్, అండ్ ఈ ప్లేట్ అయితే ఇలా ఉంది, కనిపిస్తుంది కదా. దీని మీద దేవుడి బొమ్మలు ఉన్నాయి, లక్ష్మీదేవి అండ్ వినాయక స్వామి బొమ్మలు ఉన్నాయి. సో ఈ టోటల్ సెట్ వచ్చింది, కలర్ పోకుండా ఇవి ఎన్ని రోజులు ఉంటాయనేది కూడా చూడాలి. బట్ చూడడానికి అయితే మాత్రం చాలా చాలా బాగున్నాయి, రియల్ సిల్వర్ లాగే ఉన్నాయి అచ్చు. నెక్స్ట్ ఇంకా మనకి మెయిన్ కావాల్సింది సత్యనారాయణ స్వామి పూజ చేయాలంటే. సో ఇదైతే నా దగ్గర ఆల్రెడీ ఉంది, మా చెల్లికి కావాలని చెప్పి తీసుకొని తెప్పించుకునింది. అండ్ ఇవైతే ఎండు ఖర్జూరము, చందనం, ఇంకా వక్కలు. సో పాలు పొంగించాలంటే అమ్మ ఈ గిన్నెకి పంపించింది. సో నేను వేరే విధంగా ఎక్స్పెక్ట్ చేశాను, కింద బ్రాంజ్ టైప్ ఉంటుంది కదా అలాగా. ఓకే, నో ప్రాబ్లం. ఇది అండ్ ఇంకా ఒత్తులు. సో ఇది వచ్చి అన్ని దేవుళ్ళు ఉండే ఫోటో. సో ఇప్పుడు సెట్ చేయలేనండి. సో అందరు దేవుళ్ళు ఉంటారు కదా, ఆ ఫోటో తెప్పించుకున్నాను, ఉంటుందని చెప్పి నా దగ్గర లేదది. అండ్ ఇంకా ఒక కలుసం, ఇది రాగి కలుసం. సో ఇది ఒకటి తెప్పించుకున్నాము. ఇంకా ఇవన్నీ పసుపు కుంకుమలు ఎవరైనా వస్తే తంబులం ఇవ్వడానికి ఉంటాయని చెప్పి తెప్పించుకున్నాను. ఇది వచ్చి గుమ్మంకి కడతాం కదా తోరణాలు, సో అది. సో ఇవి మెయిన్ తెప్పించుకుంది. అండ్ ఇంకా ముఖ్యమైనవి ఉంటాయి కదా బ్యాక్ డ్రాప్, సో అది ఒకటి తెప్పించుకున్నాను, చూపిస్తాను. అండ్ ఇదేంటంటే ఇది వచ్చి వెల్కమ్ స్టిక్కర్. ఇది ఒక్కసారి ఓపెన్ చేసి గోడకి స్టిక్ చేసిన తర్వాత చూపిస్తాను ఎలా ఉంటుందని చెప్పి. సో మెయిన్ గృహ ప్రవేశం కోసం బ్యాక్ డ్రాప్ తెప్పించుకున్నాను. సో ఇలా ఉంటుంది ఆ బ్యాక్ డ్రాప్, మీకు ఇప్పుడు క్లియర్గా కనిపించకపోవచ్చు, నేను వన్స్ బ్యాక్ డ్రాప్ వేసిన తర్వాత మీకు క్లియర్గా కనిపిస్తుంది. మధ్యలో వినాయక స్వామి బొమ్మ వచ్చింది. సో ఇది తెప్పించుకున్నాను నేను. ఈ బ్యాక్ డ్రాప్ ఏంటి అనేది నేను గృహ ప్రవేశం రోజు వేసిన రోజు చూపిస్తాను. అండ్ దీంతో పాటు ఇంకా కొన్ని బ్యాక్ డ్రాప్ తెప్పించుకున్నాను. ఇవి వచ్చి ముగ్గు బ్యాక్ డ్రాప్స్, ఇవన్నీ నేను అమెజాన్లో ఆర్డర్ చేసుకున్నాను. సో ఇప్పుడు నేను ఏవైతే ఓపెన్ చేయట్లేదండి, ఇన్ ఫ్యూచర్ మీకు నా బ్లాగ్స్లో కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఇది వచ్చి బనానా బ్యాక్ డ్రాప్. సో అండ్ ఇది కూడా ముగ్గు బ్యాక్ డ్రాప్ బట్ ఇది వేరే కలర్. అండ్ ఫైనల్లీ ఇది ఇంకొక బ్యాక్ డ్రాప్, ఇది మధ్యలో ఏంటి ఫ్లవర్స్ వచ్చినట్టు ఉంటుంది. సో ఈ బ్యాక్ డ్రాప్స్ అయితే చాలా చాలా బాగున్నాయి, ఈ లింక్స్ కూడా నేను ఇస్తాను. ఇవన్నీ నేనైతే అమెజాన్లో తెప్పించుకున్నాను. సో ఇది నేను తెప్పించుకున్న స్టఫ్ ఇండియా నుంచి. ఐ హోప్ మీకు కూడా అందరికీ నచ్చుంటాయని అనుకుంటున్నాను. బట్ నేను తెప్పించుకున్న వాటిలో మీకు ఏమేమి నచ్చాయనేది నాకు కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ మా హౌస్ వార్మింగ్ ఎలా జరుగుతుంది ఏంటి అనేది మీకు సూన్ పోస్ట్ చేస్తాను. సరే ఆన్ చేసా వీడియో.
మేమైతే టీజా మ్యాక్స్ బెల్లింగ్టన్ ఇవన్నీ తిరిగాము కదా, అక్కడ ఏమేమి తీసుకున్నాం అనేది కూడా మీకు చూపిస్తాను. సో ఈ బౌల్ తీసుకున్నాను, ఇది చాలా బాగుంది కదా. అండ్ దీని మామూలుగా అయితే ఇది $14, సో ఇదైతే నాకు $8 వచ్చింది. సో ఇందులో ఏదన్నా ఫ్లవర్స్ వస్తాయి, సారీ స్మెల్ వస్తాయి చూడండి, ఆ ఫ్లవర్స్ వేసుకొని పెడితే బాగుంటుందని చెప్పి ఇదైతే తీసుకున్నాము. అండ్ ఇంకోటి వచ్చి ఈ క్యాండిల్ హోల్డర్, సో 4 క్యాండిల్స్ పెట్టుకోవచ్చు. ఈ పైన అంతా స్టోన్స్ ఉంది, సో బాగుంది కదా క్లాసీగా. సో ఇది వచ్చి నేను ఈ రెండు వచ్చి బెర్లింగ్టన్లో తీసుకున్నాను. అండ్ ఇంకొకటి వచ్చి స్ట్రైనర్, ఇది వచ్చి టీజే మ్యాక్స్లో తీసుకున్నాను. అండ్ ఇదైతే సిక్స్ డాలర్స్కి వచ్చింది, ఇది కూడా ఆఫర్లో ఉంది. అండ్ ఇంకొకటి వచ్చి ఈ స్టాండ్, ఇది వచ్చి టిష్యూ రోల్ తగిలిస్తాం కదా దానికోసం అని ఇది తీసుకున్నాము. ఇదైతే $10 పడింది, ఇది వచ్చి బెర్లింగ్టన్లో తీసుకున్నాను. అండ్ ఇంకొకటి వచ్చి ఈ బౌల్స్, ఇవైతే చాలా బాగున్నాయి. సో మనం దీని మీద నేమ్ రాసుకోవచ్చు, ఇందులో ఏం ఫిల్ చేస్తే దాని నేమ్ రాసుకోవచ్చు. సో ఇదైతే నాకు $1.50 పడింది, ఇలాంటివి నేను 2 తీసుకున్నాను. సో ఈ 2 తీసుకున్నాను. సో ఇంకా కూడా తీసుకోవచ్చు, బట్ అప్పటికే చాలా ఎక్కువ కొనేసాను. సో ఈసారి ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు తీసుకుందాంలే అని చెప్పి నేను తీసుకోలేదు. అండ్ ఒక స్పాచ్యులా, సో ఇది వచ్చి ఉడెన్ది, సో వాష్రూమ్స్లో పెట్టచ్చు కదా, బ్రష్ పేస్ట్ అవన్నీ పెట్టుకోవచ్చు. సో హోల్డర్ లాగా ఉంటుందని చెప్పి ఇది తీసుకున్నాము. సో నాకు వుడ్ ఐటమ్స్ అంటే ఎందుకో బాగా నచ్చుతాయి, కొంచెం లైఫ్ అంటే లాంగ్ లైఫ్ వస్తుంది కదా, దీనికి ఎక్కువ స్పాన్ ఉంటుంది, అందుకే ఇది తీసుకున్నాను. సో ఇదైతే బాగా నచ్చింది. అండ్ ఇంకోటి ఏంటంటే టీజే మ్యాక్స్ని తీసుకున్నాను. సో ఇది తీసుకున్నాను ఆర్గనైజర్స్, ఇందులో వచ్చి టోటల్ 6 ఉన్నాయి, కనిపిస్తున్నాయి కదా లోకల్ 2 ఇలా ఉన్నాయి. అండ్ ఫైనల్గా అయితే ఒకటి పెద్దది, సో ఇది కూడా యూజ్ అవుతుంది. సో కాకపోతే ఎక్కడ ఆర్గనైజ్ చేసుకోవాలనేది అయితే ఒక థాట్ ఉండాలి, బట్ కన్ఫామ్గా యూజ్ అవుతుందని అయితే మాత్రం తెలుసు. సో ఇంకా ఇది తీసుకున్నాను. అండ్ ఇంకోటి వచ్చి ఈ స్టూల్ తీసుకున్నాను. ఇదైతే ఎందుకు తీసుకున్నానంటే పూజకి యూజ్ అవుతుంది, దీని మీద సత్యనారాయణ స్వామి ఫోటో పెట్టచ్చు అన్న థాట్తో అయితే ఇది తీసుకున్నాము. ఒకవేళ అప్పుడు సెట్ కాకపోతే ఇంకా దేనికన్నా యూజ్ చేసుకోవచ్చు, బట్ చాలా స్ట్రాంగ్ ఉంది. సో ఇది ఆఫర్లోనే $16 ఉంది, నార్మల్గా అయితే ఇది $35. సో ఇది తీసుకున్నాను. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఈ బనానా లీవ్స్, సో ఇవైతే హౌస్ వార్మింగ్కి ఉంటాయని చెప్పి తీసుకున్నా. ఇవి వచ్చి నేను అమెజాన్లో ఆర్డర్ చేశాను, ఇవి చాలా బెండ్ అయిపోయినాయి, ఇవి ఇట్లా ఉన్నావనుకుంటా, ఇలా ఉన్నాయి. మొత్తం పెట్టాక చూపిస్తాను ఎలా వస్తుంది అనేసి, బట్ ఇవైతే ఇలా ఉన్నాయి. సో ఇలా పేరు వచ్చింది, అంటే 2 ఉన్నాయి. సో ఇవైతే నేను అమెజాన్లో తీసుకున్నాను. అండ్ ఇవేంటి అంటే ఇది వచ్చి స్టవ్ కౌంటర్ గ్యాప్ కవర్. ఇదేంటి అంటే మనకు స్టవ్ పక్కన ఫ్రిడ్జ్కి మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా, దాని పక్కన ఎంత చెత్త ఉంటుందంటే, ఇండియన్స్ అయితే కొంచెం ఎక్కువ వంటలు చేసుకుంటూ ఉంటాం కదా, ఇట్లా తెలంగాణ వేసేటప్పుడు ఆవాలు ఇవన్నీ ఎగిరి పడుతూ ఉండడము, ఆనియన్స్ ఓక్రా ఇవన్నీ చేసేటప్పుడు మొత్తం ఫ్రై అంతా కింద పడుతూ ఉంటుంది, ఒక్కొక్కసారి స్పూన్స్ కూడా పడిపోతూ ఉంటాయి. అలాంటివి పడకుండా ఉండడానికి ఈసారి ఇది తెప్పించుకున్నాను. సో ఇదైతే ఇలాగా పక్కన సైడ్స్లో వేసేయచ్చు, గ్యాప్కి ఫిల్ చేసేస్తే ఇదైతే సరిపోతుందనే తీసుకున్నాను. సో ఫిక్స్ చేసి చూడాలి సరిపోతుందా లేదా అనేసి. అండ్ ఇంకోటి ఏం తీసుకున్నానంటే ఇది వచ్చి స్టవ్లోకి, అంటే ఇప్పుడు పాలు నేనైతే అక్కడే ఉన్నా కూడా సరే పొంగి చేస్తూ ఉంటాను, అదేంటో అది అలవాటు, అప్పటి వరకు దాన్ని చూస్తూనే ఉంటాను, కరెక్ట్గా ఇలా తిరిగే లోపల పొంగిపోతాయి అన్నమాట. ఎవ్రీడే ఆల్మోస్ట్ వీక్లో 7 డేస్ ఉంటే 7 to 6 డేస్ నేను పాలు టీ పొంగిస్తూనే ఉంటాను అక్కడ దగ్గర ఉండి. సో మన లాంటి వాళ్ళకైతే అంటే నాలాంటి వాళ్ళకైతే ఇది యూజ్ అవుద్ది కదా. ఇది వచ్చి ఓకే, ఇదైతే అమెజాన్లో తీసుకున్నాను నేను. సో దీని నేమ్ ఏంటి అనేది నాకు ఎగ్జాక్ట్ గుర్తు రావట్లేదు, మనం అమెజాన్లో సెర్చ్ చేస్తూ ఉంటే స్టవ్కి రిలేటెడ్ యాక్సెసరీస్ అనేసి ఇది వచ్చిందనమాట.
సో ఇదైతే నాకు పర్ఫెక్ట్ గా పనికొస్తది ఎందుకంటే టీ పొంగిస్తూ ఉంటాం అది కాకుండా మనం ఆయిల్ స్టఫ్ ఎక్కువ చేస్తూ ఉంటాం కదా కింద పడినప్పుడు దీని మీద పడుతుంది అండ్ ఇదైతే వాషబుల్ అన్నమాట సో మనం మళ్ళీ రీయూస్ చేసుకోవచ్చు అండ్ దీనికి ఒక గ్లౌ కూడా ఇచ్చారు సో దీని నేమ్ ఏంటి అండ్ ఇది తీసుకున్న లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను ఒకసారి మీరు కూడా చెక్ చేయండి బట్ ఇదైతే యూజ్ అవుతుంది సో ఇవైతే నేను అమెజాన్లో ఆర్డర్ చేశాను ఇంటికి సంబంధించి అండ్ ఇది ఆల్రెడీ మీకు చూపించానో లేదో నాకు గుర్తులేదు సో ఇది ఇలా రొటేట్ అవుతుంది ఇది నేను వాల్మార్ట్లో తీసుకున్నాను సో ప్రస్తుతానికి ఇవి నేను ఇంటి కోసం కొనుక్కున్న స్టాఫ్ మేబీ ఇంకా కొనుక్కుంటానేమో వన్స్ కొనుక్కుంటే మీ అందరితో షేర్ చేసుకుంటాను అంతేకాదండి మనం రెంట్ హౌస్లో ఉన్నప్పుడు మనకు అన్ని థాట్స్ రావు అంత కొనుక్కున్నా మనం ఇక్కడ ఉంటామో లేదో ఏం తెలియదు ఒకసారి ఓన్ హౌస్ అన్నాక ఆబ్వియస్లీ కొంచెం సర్దుకోవాలి ఏవేవో పెట్టుకోవాలి అని అనిపిస్తూ ఉంటుంది బట్ తెలియదు ఇక్కడే ఉంటామా ఇక్కడ యూఎస్ఎస్ వెళ్ళిపోతామని బట్ మన ఓన్ హౌస్ అన్నాక మనకు కొంచెం కలలు ఉంటాయి అక్కడ ఇక్కడ అంత నీట్గా ఆర్గనైజ్ చేసుకోవాలి ఇలా పెట్టుకోవాలి అలా పెట్టుకోవాలి అని చెప్పి సో అందుకే ఇష్టం సో ఇంకా సూన్ కొన్ని కొనాల్సిన ఐటమ్స్ ఉన్నాయి ఎందుకంటే ఈ ఇంట్లో కొంచెం స్టోరేజెస్కి తక్కువ ఆప్షన్స్ ఉన్నాయన్నమాట సో స్టోరేజ్ పర్పస్ కోసం కొన్ని అయితే తీసుకోవాలి సో అవేవే తీసుకుంటే నేను మీ అందరితో మళ్ళీ వీడియో షేర్ చేస్తాను అండ్ దీని నేమైతే స్టవ్ బర్నర్ కవర్ సో దీని నేమైతే స్టవ్ బర్నర్ కవర్ అని గుర్తొచ్చింది సో మా చెల్లి సెర్చ్ చేసి చెప్పింది దీని ఏమంటారు అనేసి స్టవ్ బర్నర్ కవర్ అని సెర్చ్ చేస్తే మనకు అమెజాన్లో కనిపిస్తుంది ఇదైతే బాగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను నేనైతే ఇంతవరకు ఎప్పుడు యూజ్ చేయలేదు నాలాంటి వాళ్ళ కోసం అయితే ఇది కంప్లీట్గా యూజ్ అవుతుందని అనుకుంటున్నా అందులోనే ఇది రీయూజ్ కదా సో ప్రస్తుతానికి నేను తీసుకున్న స్టఫ్ అయితే ఇది మళ్ళీ ఏమన్నా షాపింగ్ చేసి కొత్త స్టఫ్ తీసుకుంటే మీ అందరితో వీడియోస్లో షేర్ చేస్తాను అండ్ మీరు ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే సబ్స్క్రిప్షన్ అనేది నాకు చాలా చాలా ఇంపార్టెంట్ నా ఛానల్ గ్రోత్ అవ్వడానికి సబ్స్క్రైబర్స్ అనేది అండ్ లైక్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ మీరైతే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం అంతవరకు బై టేక్ కేర్